హలో ఫ్రెండ్స్, అత్తమ్మ టీవీకి స్వాగతం. ఈరోజు మనం టమాటా నిల్వ పచ్చడి ఈజీగా ఎలా పట్టుకోవాలో నేర్చుకుందాం. ఇక్కడ నేను 1 కేజీ టమాటాలకి సరిపడా ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఇచ్చానండి, కానీ ఈ వీడియోలో నేను 1/2 కేజీ టమాటాలు మాత్రమే పచ్చడి పడుతున్నాను. ఇది 3 నుండి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. మరి పచ్చడి పట్టుకుందామా? మనం టమాటాలు ఎంచుకునేటప్పుడు ఇలా గట్టిగా ఉండేవి ఎంచుకోవాలి, అంటే మరీ మెత్తగా అయిపోకూడదు, మరీ పచ్చిగా ఉండకూడదు. ఇలా మీడియంగా ఉన్నవి తీసుకుని శుభ్రంగా కడిగి చక్కగా తుడిచిపెట్టుకోవాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ టిప్ అన్నమాట, అస్సలు తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా శుభ్రంగా తుడిచి కాసేపు ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. అలాగే మనం వేసుకునే బాండి కూడా తడి ఉండకూడదు, స్పూన్స్ ఉండకూడదు, నైఫ్ తడి ఉండకూడదు. ఇవన్నీ మనం చక్కగా చెక్ చేసుకుని ఈ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఇష్టం లేకపోతే హెడ్ ఉంటుంది కదా టమాటాస్లో, అది తీసేసి చిన్నగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. మనం కట్ చేసినప్పుడే టమాటా జ్యూస్ వస్తుంది కదా, అది కూడా వేసేసేయాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాల బాండీలో మనం నూనె వేసుకోవాలి. 1/6 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి, 100 గ్రాములు అనమాట. మిగతాది తాలింపులో వేసుకుంటాం. దీన్ని పొయ్యి మీద పెట్టి లో ఫ్లేమ్లో నుండి మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి. కలపటానికి వాడే స్పూన్ కూడా డ్రైగా ఉండాలి. ఇప్పుడు మనం 100 గ్రాముల చింతపండుని ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి. అందులో ఈనెలు అలాగే చింతపిక్కలు ఉంటాయి కదా, అవన్నీ తీసేసి శుభ్రంగా చేసుకోవాలి. ఇంట్లో ఈజీగా కొలవడం కోసం ఇలా మనం గట్టిగా ప్రెస్ చేస్తే మీడియం సైజ్ నిమ్మకాయ అంతా అవ్వాలన్నమాట. అలా తీసుకొని ఆ చింతపండుని ఉడుకుతున్న టమాటాల్లో వేసుకోవాలి. ఇంట్లో కొలుచుకోవటానికి చిన్న టీ గ్లాస్ పెట్టుకోండి, అదైతే సరిగ్గా సరిపోతుంది. టీ గ్లాస్ పెట్టుకొని 1/2 గ్లాస్ ఉప్పుని ఉడుకుతున్న టమాటాల్లో వేసుకోవాలి. మిగతాది తర్వాత వేసుకోవచ్చు, ఎందుకంటే ఉప్పు ఎక్కువైతే తీయలేం కాబట్టి. ఒకసారి బాగా కలిపి 1 టీ స్పూన్ పసుపు వేసి టమాటాలు బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. లో ఫ్లేమ్లో దాదాపు 20 నిమిషాల నుండి 1/2 గంట వరకు పడుతుంది. ఓపిక్గా ఉడికించుకొని తర్వాత స్విచ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. టమాటాలు బాగా దగ్గర పడాలన్నమాట. ఇప్పుడు 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు వేసి బాగా డ్రై రోస్ట్ చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను పోపులో వేసిన ఆవాలు కాబట్టి కొంచెం మినుములు కూడా కలిసినాయండి, ఏమనుకోకండి. మెంతులు ఆవాలు చల్లారిన తర్వాత పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే చల్లారిన టమాటా మిశ్రమాన్ని కూడా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే మిక్సీ జార్ కూడా తడి లేకుండా చూసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని 1 బాండీలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడి వేయాలి. అలాగే అందులో టీ గ్లాస్ కొలత చెప్పాను కదా, 1 టీ గ్లాస్ పచ్చడి కారం వేయాలి, అంటే పచ్చికారం అంటాం కదా, అది వేయాలి. అలాగే ఇందాక మిగిలిన ఉప్పు వేయాలి, అంటే ఉప్పు దాదాపు 1/2 గ్లాసే వేస్తామండి. ఇందులో ఖచ్చితంగా గ్రౌండ్నట్ ఆయిల్ మాత్రమే వాడాలి, అప్పుడే బాగుంటుంది. 1 గ్లాస్ గ్రౌండ్నట్ ఆయిల్ వేయాలి అన్నమాట. వేసేసి బాగా కలపాలి. ఇలా మొత్తం బాగా కలిపేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం మళ్ళా 1/2 గ్లాస్ నూనె వేసి వేడి చేయాలి. గ్రౌండ్నట్ ఆయిలే వేయాలి. నూనె వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే కొద్దిగా మినపప్పు, అలాగే 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 5-6 ఎండుమిరపకాయలు, 3-4 రెమ్మల కరివేపాకు వేసి పోపుని బాగా వేయించాలి. లో ఫ్లేమ్లో పోపుని వేయించాలి. ఎండుమిరపకాయలు క్రిస్పీగా అవ్వాలి ఖచ్చితంగా అనమాట. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత వేడివేడిగా ఉన్న ఈ పోపుని పచ్చళ్ళలో వేసేసేయాలి. ఇది ఒక టిప్ అండి, వేడిగా ఉన్న పోపుని పచ్చళ్ళలో వేసేసి ఒకసారి బాగా కలపాలి. అంటే ఈ వేడి నూనెకి లోపల పచ్చడి కూడా ఉడుకుతుంది. చూసారా ఎంత బాగుందో. పచ్చడి చల్లారిన తర్వాత జాడీలోకి ఎత్తుకోవాలి. ఇలా ఎత్తుకున్న పచ్చడి తడి స్పూన్లు పెట్టకుండా ఉంటే మీకు 1-6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి టిఫిన్స్లోకి అన్నంలోకి చాలా చాలా బాగుంటుందండి. వెంటనే తినొచ్చు, లేదంటే మీరు 1-2 రోజులు ఆగి తింటే ఇంకా బాగుంటుంది. మీరు ఇలాగా ఈ కొలతలతో ఒకసారి ట్రై చేసి మీకు బాగా వస్తే ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.